రైట్. ఇక విజయబాబు గారు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎందుకింత ఘోరంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తూ అధికారుల విషయంలో కూడా ఈ రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్కి చివరికి రామోజీరావు రాధాకృష్ణులు ఈ స్థాయిలో నీచ స్థాయిలో బ్లాక్ మెయిలింగ్ దిగుతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? మనం పత్రికలో పనిచేసే చిన్న స్థాయి రిపోర్టర్లు వాళ్ళు ఎవరన్నా అధికారంలో ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేస్తే రాజకీయ నాయకులను వెంటనే తీసిపడేస్తాం, కానీ చివరికి రాష్ట్ర స్థాయిలోనే బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తులుగా రామోజీ రాధాకృష్ణులు మారతారని మీరు ఇప్పుడైనా ఊహించారా? ముందుగా ఈ చంద్రబాబు తాజా వ్యాఖ్యలు వీటి మీద వెళ్ళటానికి ముందుగా దీని మీద సంక్షిప్తంగా మాట్లాడిన తర్వాత దానికి వెళ్దాం. విజయబాబు గారు, మీరు బాగా గుర్తు చేశారండి, జర్నలిజంలో మఫ్సిల్ వార్తలు వచ్చినా కూడా ఏదన్నా కాస్త వాడు ప్రలోభాలకు లొంగి అటు ఇటు రాస్తే ఆ డెస్క్ ఇన్ఛార్జీలు ఏం చేసాడంటే ఏంటి వార్త ఏదో వాసన వస్తుంది అని ఒక సస్పిషియస్గా వాడిని నిలదీసి తీసి పక్కన పడేసేవాడు. అంటే పత్రికకి అంత క్రెడిబిలిటీ ఉండాలని పరితపించిన జర్నలిస్టులు దశాబ్దాల కాలంగా ఎంతోమంది ఈనాడుని కూడా ఆ విధంగా పరిపోషణం చేశారు. ఈనాడికి ఆ క్రెడిబిలిటీ వచ్చింది అని అంటే దానికి కారణం ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆ విధంగా పనిచేశారు. కాబట్టి అలాంటి పత్రికని ఎన్టీఆర్ దగ్గర నుంచి, అంటే ఎన్టీఆర్ని గద్దె దించడం దగ్గర నుంచి మొదలుపెట్టి క్రమంగా ఒక దిగజారుడు స్థాయికి ఈరోజు జరుగుతున్నట్టు ఏంటంటే జర్నలిజంలో దిగజారుడు స్థాయికి పరాకాష్ఠ భారతదేశంలోనే ఈనాడు అని చెప్పాలి. జర్నలిజం ప్రపంచంలో అంతగా దిగజారిపోయింది, మామూలుగా కాదండి, నిస్సిగ్గుగా బరి తెగించి బ్లాక్ మెయిల్ చేస్తున్న దీని మీద మేము కూడా నిన్న ఏపీ ఇంటలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం తరఫున ఈసీకి ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఏంటంటే అంతేకాదు ప్రెస్ కౌన్సిల్కి కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. వీళ్ళు చేసేటువంటి పని అసలు ఎలక్షన్ కమిషన్ని కూడా వీళ్ళు తప్పు పడతామంటే ఎలాగండి? అంటే పురంధేశ్వరి గారు 22 మంది అధికారులు ఎక్కడెక్కడ ఉండాలో ఆవిడ సూచిస్తారు, తర్వాత అసలు ఎవరు కావాలి ఏంటి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక్కొక్క పేరుకి మూడు పేర్లు చొప్పున చాలా పారదర్శకంగా సిఎస్ పంపిస్తే దాన్ని కూడా తప్పుబట్టి అటు సిఎస్ని తర్వాత కమిషన్కి గంతలు కడుతున్నారు అని చెప్పని రాశాడండి బరి తెగించి ఈనాడులో. అంటే కమిషను అంత బేలగా ఉందా, అంత బలహీనంగా ఉందా ఎలక్షన్ కమిషన్ అనేది మరి ఎలక్షన్ కమిషన్ వారే చెప్పాలి. వారు తక్షణ దాదాపుగా మొన్న జరిగినటువంటి సంఘటన ఇప్పటి వరకు మరి ఈసీ ఎందుకు స్పందించలేదు? ఒకవేళ ఇదే అయితే జనం ఏమనుకుంటారు, ఓహో ఈనాడు రాసింది కరెక్టేనేమో, ఈసీ ఎలక్షన్ కమిషన్ చాలా బలహీనంగా ఉంది, వాళ్ళు కళ్ళకు గంతలు కడితే కళ్ళకు గంతలు కట్టించుకున్నారు, చెవిలో పూలు పెడితే పూలు పెట్టించుకున్నారు, అదే రాస్తారు. అందుకని ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధిని కూడా బరి తెగించి ప్రశ్నిస్తున్నటువంటి ఈనాడు ఒక పైత్యానికి పరాకాష్ఠ అనేటువంటిది గ్రహించి నిన్న అధికారులు ఏవైతే వాళ్ళు ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదుల మీద కూడా మళ్ళీ వాళ్ళు రాశారండి. ఎవరు రాసింది పైగా ఒక గొప్ప పదం రాశారు అందులో, మీరు శీలవంతులు అని చెప్పని శీలం గురించి నిమ్మగడ్డాను ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడితే ఎలా ఉంటుందండి, ఎంత హాస్యాస్పదం. శీలం గురించి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద అధికారికంగా ఏ విధమైనటువంటి కంప్లైంట్ కూడా లేదు, వీళ్ళు బురద చల్లటం తప్ప. అలాంటిది వాళ్ళను పట్టుకొని శీలం గురించి ఈ నిమ్మగడ్డ అనేవాడు ఒకవైపు బయటకు వస్తే తాతలో అవ్వలో పట్టుకొని చితకబాదడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కనపడితే అక్కడ నిమ్మగడ్డ ఎక్కడని వాళ్ళు వెతుకుతున్నారు. అసలు వీడు ఎలా ఉంటాడు అనేది కూడా ఫోటోలు చూసి మరి చాలా మంది వృద్ధులు చూశాండి, ఎలా ఉంటాడు మాకు చెప్పండి, పెట్రోల్ బస్సు కాల్చేస్తా అని చెప్పని ఒక ఆవిడ శ్రీకాకుళం నుంచి ఒక వృద్ధురాలు చెప్తా ఉంది. అలాంటిది మళ్ళీ నిస్సిగ్గుగా ఒకవైపు జనం అంతా తిట్టుతూ శాపనార్థాలు పెడతా ఉంటే నిమ్మగడ్డ మళ్ళీ తగుదనమ్మా అని చెప్పిన తయారై అధికారుల మీద శీలం గురించి మాట్లాడతాడు. అదే ఆశ్చర్యం, ఈయన శీలం గురించి చెప్పాలంటే పదే పదే చెప్పుకుందాం. ఆ పార్క్ హైత హోటల్లో అర్ధరాత్రి దొంగచాటుగా ఎలక్షన్ కమిషనర్ అయి ఉండి సుజనా చౌదరితోనూ కామరేజ్ శ్రీనివాస్తో అర్ధరాత్రి మంతనాలు, ఇది ఈయన శీలం. ఇంత సచ్చీలుడు, ఎన్నికలు నిర్వహించాల్సిన చోట ఏమో చంద్రబాబు వద్దంటే నిర్వహించకుండా అనవసరమైన చోట ఓవరాక్షన్ చేస్తా ఈయన అధికారి. అది ఒక పార్టీ అనుకోండి. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఐపీఎస్లు అయ్యా మా మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు పద్ధతి కాదు అని చెప్పి ఎన్నికల సంఘానికి ఇస్తే రామోజీరావు అసలు అట్లా వాళ్ళకి ఆ హక్కు లేదు, ఇదంతా ఆయన చెప్పినట్టే ఆయన శాసించినట్లే చంద్రబాబు గారి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా నేను చెప్పినట్టు వింటారు కదా, ఇప్పుడు కూడా అలా వినాలన్నదా వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆ బ్లాక్ మెయిలింగ్? దాని మీద మాట్లాడుతున్నాండి. ఆ విధంగా
అధికారులు కంప్లైంట్ ఇస్తే ఇవాళ చంద్రబాబు ఏం చేయించాడు, ఇతనితో మళ్ళీ మాట్లాడించాడు, దాని ప్రముఖంగా అతను ఫోటోలు వేసి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ శీలవంతుడు అయిన నిమ్మగడ్డ వీళ్ళిద్దరు ఫోటోలు వేసి మళ్ళీ ఇవాళ బరి తెగించి రాస్తున్నాడు. అంతేకాకుండా ఇంకోటి మీకు ట్రోల్ అవుతుంది ఆశ్చర్యకరంగా ఏంటంటే, సస్పెన్షన్ లో ఉన్న ఏబి వెంకటేశ్వరరావుని మళ్ళీ పోలీసు అధికారిగా తీసుకొచ్చి నియమిస్తారంట. అంటే ఎంత గొంతెమ్మ కోరికలో చూడండి వీళ్ళకి. ఆల్రెడీ దొంగ కెమెరాలు కొన్నాడు, అవి కొన్నాడు, ఇవి కొన్నాడు అని అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ లో ఉన్నాడు. సస్పెన్షన్ లో ఉన్నటువంటి వ్యక్తిని అంటూ తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్లేస్ లో పెడతారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓట్లన్నీ వాళ్లే గుద్దుకుంటారు, అధికారులందరినీ వాళ్లే పెట్టుకుంటారు, అందిన కాడికి అడ్డగోలుగా దోచుకుంటారు. దానికి ఇవాళ అడ్డంగా ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాపాలన దీన్ని నిరోధించి మళ్ళీ దొంగల రాజ్యం తేవాలి, దోపిడీ రాజ్యం తేవాలి, దాంట్లో రామోజీరావుకి సమభాగం కావాలి, మరొక మొక్క ఈనాడు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పంచుకో, దానికోసమే కదండి ఇలా బాధారం ఇదంతా కూడా. అందుకని ఏది పడితే అది, ఏది పడితే అది ప్రతిరోజు రాస్తున్న దాన్ని ప్రజలు కూడా అసహించుకుంటున్నా కూడా వీళ్ళకి సిగ్గుసరం లేదు. ఏదో రకంగా అంటే ఇక వాళ్ళ యొక్క పతనానికి పరాకాష్ఠ ప్రతిరోజు వచ్చేటువంటి వార్తలు సూచిస్తున్నాయని చెప్పాలి. ఈ వార్తలు కాదు, రోత రోత రాతలండి ఇవి. ఈ రోత రాతల్ని ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. పేపర్లు తగలబెడుతున్నా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లేదు. అంటే ఎంత స్థాయిలో చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారు అనే దానికే చెప్పాలి. చివరికి ఈ రోజున నిజాయితీగా ధైర్యంగా పనిచేసే అధికారుల మీద నిమ్మగడ్డ లాంటి వ్యక్తి శీలం గురించి మాట్లాడదాం అనేది దాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించడం అనేది వాళ్ళ దౌర్భాగ్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవాలి. ఓకే, హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు నమస్కారం చెప్పండి. ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రకంగా బ్లాక్మెయిల్ పేపర్లుగా తయారవుతాయని, రామోజీరావు రాధాకృష్ణ ఈ రకంగా అందరినీ బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులుగా మారతారని ఎప్పుడైనా ఊహించగలమా? సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం. మాట్లాడండి. ముఖ్యంగా విజయబాబు గారికి సార్ నేను ఒకటి అడగదలుస్తున్నాను సార్. ఏంటది? యాక్చువల్గా రాజ్యాంగంలో ఈ వ్యవస్థల్ని దేని కొరకు నిర్మించారు సార్? ఈ వ్యవస్థలు అనేవి ఎవరి కొరకు సార్? అవును, సమానే పేదలకు చేయాలనే కదా, మీరందరినీ చూడాలనే కదా సార్. అవును, ఈ వ్యవస్థలన్నీ ఒక్క వ్యవస్థ కూడా సామాన్య ప్రజలకి సహకారం చేస్తలేవు సార్. మీరు పత్రికా రంగంలో ఉండి ఎప్పటి నుంచో మోసాలు చేస్తారు సార్. రామారావు గారిని, ఎన్టీ రామారావు గారిని బ్లాక్మెయిల్ చేశారు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఏ అధికారులను కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఎవరు చాలరు? ఇప్పుడు అసలు డిపాయిట్ రాకుండా పోయిన ఆ టైంకి ఇప్పుడు అసలు జగన్ గారి ప్రభుత్వం ఎదుర్కొంటున్నంత ఇది వాళ్ళ అసలు రామోజీ చంద్రబాబు రాధాకృష్ణులు ఎంత అరాచకం అంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంత స్థాయిలో దిగజారుతారా వీళ్ళు, బ్లాక్మెయిలర్ గా మారతారా అనే ఆశ్చర్యం కలుగుతా ఉంది. రైట్, కృష్ణ గారు కృష్ణా జిల్లా నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిలు మొత్తము కనుమరుగే ఛాన్స్ లో ఉన్నాయి సార్. అందుగురించే ఇప్పుడు పత్రికా మీద వీళ్ళు గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ అడ్డం పెట్టుకుని పురంజేశ్వరి గారు పోలీసు వ్యవస్థ మీద చేయడానికి ఉన్నారు సార్. వారు 13 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు చేసిన చిన్నపిల్లవాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అంత బాగా సహాయం చేస్తుంటే వాలంటీర్లు వద్దు, వాళ్ళు ఉగ్రవాదులు అని మాట్లాడి అదే బాటలో తీసుకొచ్చిందంటే ఎవరండి మగాడు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు మగాడు. దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి పరిస్థితి మొత్తం చిల్లామిల్లం అయిపోయింది సార్. పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని అధికారుల చేత రిగ్గింగ్ చేయడానికి ప్లాన్ సార్. ఓటు పరంగా మాత్రం 90% పక్కాగా 60% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అవుతున్నారండి. రైట్, ధన్యవాదాలండి. ఇక రాజీవ్ గారు చెప్పండి, ఏమిటి వాళ్ళ బ్లాక్మెయిలింగ్? ఒక ఆఫీసర్లను, ఆఫీస్ ఐపీఎస్ సంఘాన్ని కూడా అసలు మీరు వైసీపీ ఏజెంట్లు అంటూ రాయటం, బ్యానర్ గా వేయటం, ఏమిటి బ్లాక్మెయిలింగ్? దీన్ని తట్టుకోగలుగుతున్నారా? సార్, కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శుభోదయం సార్. సార్, ఒక యువకులుగా, చదువుకున్నటువంటి వ్యక్తులుగా, జర్నలిజం అనే వ్యవస్థ పట్ల, వృత్తి పట్ల గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు, సమాజంలో అందరూ కూడా జర్నలిజం వ్యవస్థ అన్న, జర్నలిస్ట్ అన్న గౌరవం ఉంది. కానీ జర్నలిజం వ్యవస్థలో, జర్నలిజం అనేటువంటి వ్యవస్థ ఒక తులసి వనం లాంటిది అయితే, ఆ తులసి వనంలో మొలిచిన గంజాయి మొక్కే ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, TV5, రాధాకృష్ణ, ఇంకా రామోజీరావు గారు, ఇటువంటి వ్యక్తులందరూ కలిపి ఈ యొక్క జర్నలిజం వ్యవస్థకి
మాయన మచ్చగా అంటే మన 100 సంవత్సరాల తర్వాత అయినా సరే పలానా దిక్కుమాలిన సంస్థ ఒకటి ఉండేది, పలానా దిక్కుమాలిన ఛానల్ ఒకటి ఉండేది. తెల్లారేస్తే అబద్ధం చెప్పడం తప్పితే నిజం రాయటం తెలియనటువంటి దుర్మార్గంగా జర్నలిజం వ్యవస్థని విలువల్ని దిగజార్చిన వ్యక్తులుగా చరిత్రహీనులుగా వీళ్ళంతా మిగిలిపోబోతున్నారని మాత్రం నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఎన్నికల వేళ, పరిపాలన అంతా కూడా ఎలక్షన్ కంట్రోల్లో ఉంటుంది. ఎన్నికల నియమావళికి లోబడే ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా, ఏ అధికారి అయినా పని చేయాలి, పనిచేసి తీరాలి. అటువంటి పరిస్థితుల్లో చాలా నిష్కల్మషంగా ట్రాన్స్పరెంట్ గా చేయాలనే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో పక్క ప్రజల్లో తిరుగుతున్నారు, అభ్యర్థులు ప్రకటించారు, మా మేమంతా సిద్ధం, బస్ యాత్రలు వెళ్తున్నారు, ప్రజలు నిరాశనం పడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళ పొత్తుల్లో సీట్లే కన్ఫర్మ్ అవ్వలేదు, పూర్తిగా ప్రకటనలు జరగలేదు, ఇంకా ప్రచారాలు తిరగలేదు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే తెల్లారేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంగా పెట్టుకున్నారు. ఈ యొక్క పత్రికలను అడ్డు పెట్టుకుని ప్రచురణ పేరుతో విష ప్రచారం చేస్తూ రాతల పేరుతో కోతలు చేస్తున్నటువంటి వ్యవహార శైలి. మీకు ఉదాహరణకి కాంతి రాణా టాటా గారు అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారి గారు, వారితో పాటు సుమారు 19 మంది ఐపీఎస్ అధికారులు, చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారులు, పచ్చ మీడియా, వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతవరకు సోషల్ మీడియా ఏ విధంగా పోలీస్ వ్యవస్థ పనితీరుని అవహేళన చేస్తూ ఒక అభద్రతా భావాన్ని కలిగిస్తూ పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రక్రియ స్టెప్ బై స్టెప్ ఒక స్లో పాయిజన్ మాదిరి ఏ విధంగా చేస్తున్నారో ఆ యొక్క దాన్ని ఆధారాలతో సైతం ఆ ఉన్నతాధికారులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే సిగ్గు లేకుండా ఆల్రెడీ దొరికిపోయారు దొంగల్లాగా. వాళ్ళు ఇచ్చినటువంటి కథనాలు ఏంటి, తర్వాత వచ్చినటువంటి ఏంటని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో మాదిరి తీసుకెళ్లి ఐపీఎస్ అధికారులు ఇచ్చారు. అంటే అక్కడ అది కూడా ఎందుకు జరిగింది, ఇటీవల కొంతమంది ఐపీఎస్ అధికారులని ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. ఇల్లు ఏదో అంటారు కదా, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగం సామెత ఉంటారు ఊర్లలోపు చెప్తారు. అలాగా ఈ ట్రాన్స్ఫర్ అయిన అధికారులు ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, పని మొదలు పెట్టనే లేదు, ఐఏఎస్ అధికారులు అందరూ వైకాపా వర్గీయులు అంటూ ఒక పెద్ద వార్తను ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినటువంటి విమర్శలు ఏమిటి, ప్రచారాలు ఏంటి, ఇవన్నీ పట్టుకుని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంటే తమ వైపు సిగ్గు శరం లేకుండా కనీసం 10 మంది ఏమనుకుంటారని ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పెట్ట దాడి చేయడానికి వారు పత్రిక నడుపుతున్నారన్న విషయం ప్రజలకు అర్థమైపోతుంది. అన్నా సరే సిగ్గు లేకుండా మళ్ళీ ఇదే వండిన వార్తే మళ్ళీ వండి వండి చండాలం చేస్తున్నటువంటి పరిస్థితులు. బట్ ప్రజలకు ఇక్కడ వాస్తవాలు తెలుసు. ఈరోజు అధికారులు ఎంత బాధ అంటే వాళ్ళ యొక్క బాధ గాని వాళ్ళ యొక్క ఇది కానీ ఆ లెటర్లు అవన్నీ చూస్తే, ఏదైతే కథనాలు ప్రచురం అయ్యాయో ఇతర న్యూట్రల్ దినపత్రికల్లో చూస్తుంటే వాళ్ళు చెప్తున్నారు, ఓ పక్క మావోయిస్టులేమో ఈ ఎన్నికలను బహిష్కరించాలని ఆలు పిలిపిస్తుంటే, మావోయిస్ట్ ని కంట్రోల్ చేయడానికి తమ ప్రాణాలు సైతం పరంగా పెట్టి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంటే, పోలీస్ వ్యవస్థ మీద ఈ రకమైనటువంటి కలంకం చేసే వార్తలు వండి మార్చాల్సిన అవసరం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రానికి ఇందాక ఎవరో పెద్దలు విజయబాబు గారు అన్నారు ఏబి వెంకటేశ్వర గారిని తీసుకురావాలని. అర్జెంట్ గా చంద్రబాబు నాయుడికి ఏబి వెంకటేశ్వరరావుని డీజీపీ చేసేయాలి రాష్ట్రానికి, లేదా నిమ్మగడ్డ రమేష్ ని రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చేసేయాలి. అప్పుడు రాష్ట్రం పచ్చగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు కంటికి. అది కాకుండా మంచి వ్యక్తులు, న్యూట్రల్ వ్యక్తులు రాష్ట్రాన్ని ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 2 నెలలు నడిపిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద, మా పార్టీ నాయకుల మీద పడి ఆడవడమే పనిగా రామోజీరావుతో చెత్త కథనాలు రాయిస్తున్నారు. రైట్, ఓకే. విశ్వేశ్వరరావు వినుకోండి నుంచి, విశ్వేశ్వరరావు చెప్పండి, రామోజీ రాధాకృష్ణ ఇట్లా బ్లాక్ మెయిలర్స్ గా మారతారని ఎప్పుడైనా ఊహించామా? నమస్కారం అండి అక్కడ ఉన్న వాళ్ళందరికి. నమస్కారం. ఇటు ఈ విధంగా ఈ ఆఫీసర్లు అందరిని ఇబ్బంది పెట్టే కన్నా డైరెక్ట్ గా మోడీ గారికి చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం గారు కూర్చోబెట్టచ్చు కదండి. ఇదేదో భలే ఐడియా ఇచ్చా మిత్రమా, మోడీ గారు చెప్పి చంద్రబాబు గారిని సీఎం అంటే అయిపోద్దా? సరైంది కదా, అయితే గొడవ లేదు. వాళ్ళ నీళ్ళ మీద రోజు ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు చెర్రాసి నానా దరిద్ర పనులను చేసే బదులు ఇదే ఐడియా భలేగా ఉంది. చెప్పరాదు, మీ ఊరే వస్తున్నట్టున్నాడు చంద్రబాబు గారు, వచ్చాడు మరి ఓసారి చెప్పండి, ఇదేదో మంచి ఐడియా అని. రైట్. రాజారావు గారు నరసరావుపేట నుంచి. రాజారావు గారు నమస్కారం, మాట్లాడి. హలో సార్, కుమ్మనేని గారు నమస్తే. సార్ నమస్తే, మాట్లాడి. ఈ ఇక్కడ వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారండి, చంద్రబాబు నాయుడు ఊరు వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు. భయం వచ్చిందండి, ముందు వాళ్ళకి భయం వస్తుంది. అందుకని అన్నాడు ఒక మాట ఉన్నారు, మీరు ఆ విషయం చర్చలో పెట్టలేదండి. ఏంటది, నన్ను కనుక గెలిపోయేపోతే నేను ఏపీలో అడుగు పెట్టనున్నానండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు? అప్పుడు అసెంబ్లీలోనా?
అసెంబ్లీలో నన్ను కన్నా గెలిపోతే నేను అసలు వెహికల్ అడుగు పెట్టనున్నానండి. ఎట్ట ఇక్కడ అక్కడ ఇల్లు లేదు, గొడవ లేదు. అసలైనా ఇప్పుడు ఏదైనా ఓడిపోయినా కూడా నేను ఉండి మీకోసం పోరాడతాను చేస్తాను అన్నాల్సి పోయి నేను ఏపీకి రాను, నేను అడుగు పెట్టను అన్నాను. ఇలా నాయకుడిని ఎవరు గెలిపిస్తారండి? అదే రైట్. కాదుగా వాళ్ళ సంగతి ఆయన సంగతి సరే. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత నీచంగా రాస్తున్నాయి కదా, ఇది పద్ధతేనా అన్నది నా ప్రశ్న. రైట్. ఇక సూర్యబాబు గారు మీరు కూడా ఒక మాట దీని గురించి మాట్లాడితే మళ్ళీ వేరే అంశంలోకి వెళదాం. చెప్పండి సార్. మాట్లాడండి సూర్యబాబు. చెప్పండి సార్, ఏ సబ్జెక్ట్ సార్? మాట్లాడండి. ఇదే రామోజీ రాధాకృష్ణ బ్లాక్మెయిలింగ్ ధోరణి మీద మీరేమంటారు సార్? ఎంత ఎంత అప్రజాస్వామ్యం, ఎంత అన్యాయం రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో లేదు సార్. ఒక వ్యక్తి మీద, ఒక మానవతావాది మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది కుట్ర, వారు ఎంతమంది ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దాడి చేయడం, ఇంత అమానుషంగా మాట్లాడడం చాలా బాధగా ఉందండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితుంది, ఎంత అన్యాయం జరుగుతుందండి. ఒక్క వార్తైనా నిజం రాశారండి ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీవీ 5 కానీ. ఎంత దారుణమైన పరిస్థితి. నేనెప్పుడు, నేను 1996 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను సార్, ఎంత దౌర్భాగ్యమైనటువంటి రాతలు, ఎంత అన్యాయమైన రాతలు. ఏమండి, ప్రతి మనిషి ఆలోచిస్తున్నారు సార్, ప్రతి విషయం ఒక పేపర్ చూసి మనిషి నమ్మే పరిస్థితి లేదు సార్. ఈరోజు ఈనాడు గారు, జ్యోతి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు, వారు ఈరోజు సిద్ధం, మేమంతా సిద్ధం, సిద్ధం కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి గ్రాఫ్ పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అతను చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఏ కుటుంబానికి మంచి చేస్తే వాళ్ళు నాకు నిలబడండి, సాయం చేయండి, ఓటేయండి అంటుంటే అలాంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా సార్? అందరూ ఎంత అన్యాయంగా రాతలు రాస్తుంటే మనసు బాధపిస్తారు. పేపరే చదవబుద్ధి వేయట్లేదు సార్, ఎవడు నమ్మడం లేదు సార్ ఈ పేపర్లని. ఆ పరిస్థితి తెచ్చి ఈ రకమైన మంచి పద్ధతి కాదు సార్. అందరూ ఆలోచించండి, ఈరోజు ఎలా ఉంటుందంటే నాకు బాధ అనిపిస్తుంది సార్. ఆ జనసేన అభ్యర్థులు చూస్తుంటే అదొక్క ఒక్క వార్త రాయరు జ్యోతికిరెడ్డి, క్యాండిడేట్లు దొరకరు, టీడీపీ క్యాండిడేట్లనే జనసేనలో జాయిన్ చేసుకోవడం. మొన్న అవరగడ్డిలో మండల బుద్ధప్రసాద్ గారు చూస్తే, ఆయన కృష్ణారావు అబ్బాయి, ఎంత బాధ అనిపిస్తుంది. ఆయన అలాగే పాలకొండ, అలాగే భీమవరం, ఇది అన్యాయం సార్. ఇప్పుడు రాజంపేటలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పీలేరులో వాళ్ళ తమ్ముడట కిషోర్ రెడ్డి గారు. ఎంత జరుగుతున్నా కూడా, ఇన్ని కుట్ర జరుగుతున్నా కూడా ఒక్క వార్త రాయరు సార్, ఒక్క నిజం రాయరు సార్. ఎంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంత తప్పు సార్, చాలా తప్పు సార్. భగవంతుడు ఉన్నాడు సార్, ఇదంతా భగవంతుడు చూస్తున్నాడు సార్, ప్రజలు గమనిస్తున్నారు సార్. రైట్. రాజేంద్ర బాబు గారు గుడివాడ నుంచి. రాజేంద్ర బాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. రెండు విషయాలు క్షుణ్ణంగా చెప్పనివ్వండి. మీరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయమాకండి. ఏమి చేయనండి, ఉన్నదే చెబుతారండి, రాబోయేదే చెబుతారండి. ఇలా రాస్తారా అని మీరు అడగటమే మాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు రాయరని ఎప్పుడు అనుకోనండి, ఎప్పుడుంచో రాస్తున్నారు, ఇంకా ఇంకా రాస్తారు. దానికి మీరు కుక్కతోక వంకర తీసినట్టు రోజు విమర్శించి చెబుతున్నారు, అది ఆల్ డ్యూటీ, ఇది మీ డ్యూటీ అండి. కుక్కతోక వంకర తీయాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి 2 ఫ్యాన్ గుర్తులు తోక కట్టి తిన్నగా వస్తాయండి. అన్ని కులాల్లో పేదలు జగన్ కి తెచ్చుకున్నారండి, వాళ్ళు నమ్మి తెచ్చుకున్నారు. నమ్మి తెచ్చుకున్నందుకు వాళ్ళకి కూడు గూడు విద్యా వైద్యం చక్కగా ఇచ్చి రాజ్యాధికారంలో వాటా ఇచ్చి స్వర్ణయుగంగా పాలించారండి. పేదలందరూ 2 ఫ్యాన్ల గుర్తుల మీద వేసి మీరే గెలవండి. ఒకసారి చేయి జారితే మళ్ళీ మళ్ళీ మీ చేతికి రాదు. ఏ తిక్కుమక లేకుండా 2 ఫ్యాన్ గుర్తుల మీద వేసి మీరే స్వర్ణయుగం మళ్ళీ తెచ్చుకోండి. రైట్. ఓకే. హనుమంతరావు గారు బాపట్ల నుంచి. హనుమంతరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. రామోజీ రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లొంగుతారా అన్నది నా ప్రశ్న. ఎవరు లొంగరు సార్? అసలు అంత నీచంగా రాతంటే వాళ్ళ మీద ఎన్నాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీలు లేదా అండి? ఏం చేస్తాం ఇప్పుడు, మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. ఏం కంట్రోల్ సార్? నిన్న నేను మొన్న సాక్షి పేపర్ అడిగితే అతను అన్నాడు, ఈనాడు ఇస్తా తీసుకొని తగ్గించి ఇస్తాను అన్నాడు. ఎందుకు ఇస్తున్నావు అంటే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు కదా. అవసరం లేదులే, అంత నీచంగా మరీ అంత చండాలంగా రాస్తున్నారు అసలు. చాలా చేదరేస్తుంది. రైట్. ధన్యవాదాలు. ఇక చంద్రబాబు గారి తాజా స్టేట్మెంట్ చూద్దాం, చాలా ఆసక్తికరంగా ఉంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును తీర్చడానికే షర్మిల వచ్చారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ పడే ఓట్లు అటువైపు మళ్ళకూడదని ఆయన చెప్తున్నాడంట. ఈ వైసీపీను కాంగ్రెస్ కలిసి డ్రామా ఆడుతున్నాయంట. మొన్నటి వరకు కుమారుడికి ఆంధ్ర, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని చెప్పిన వైఎస్ విజయమ్మ ఇప్పుడు కుమార్తెను ఏపీలో యుద్ధానికి పంపించారంట. పిల్లలకే న్యాయం చేయలేని తల్లి 5 కోట్ల మంది న్యాయం చేస్తారా? ఈ రకంగా చంద్రబాబు గారు విజయమ్మ గారిని కూడా బయటికి తీసుకురావటం ఏంటి? ఈ మాటలు ఏంటి? ఇది ఏమైనా పద్ధతేనా? తన భార్యను ఏదో అన్నారని చెప్పి అన్న అనకపోయినా అసెంబ్లీలో నాన్న రచ్చ చేసి నేను అసలుకి అసెంబ్లీకి రానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎదుటి వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద కూడా ఈ రకంగా మాట్లాడే పరిస్థితికి దిగజారటం ఎంతవరకు సమంజసం? ఆయన జగన్ గారు అడుగుతున్న సవాల్కి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? మీరు మేనిఫెస్టో తీసుకొచ్చి నేనేం చేశాను అని చెప్పండి నాలాగా. మీరు నమ్మితేనే నన్ను ఓట్లేయండి అని ఆయన చెబుతున్నారు. మీరెందుకు చెప్పలేకపోతున్నారని ఆయన అడుగుతున్నారు. దీని మీద విజయబాబు గారు చెప్పండి, ఏమిటి ఈ వైరుధ్యం? ఎట్లా జగన్ గారి సవాల్ని ఎందుకు అంగీకరించకుండా ఇలా వ్యక్తిగత దాడి చేస్తున్నాడు, వ్యక్తిగతంగా బురద వేస్తున్నారు చంద్రబాబు గారు? ఈ రకంగా చేయొచ్చా? ఇది పద్ధతేనా? విజయం గారు అసలు రాజకీయంలోకి రావట్లేదు కదా. రాకపోయినా కూడా ఈ రకంగా ఆవిడ్ని కూడా తన వ్యాఖ్యల్లోకి తీసుకురావటం, షర్మిల గారి వల్ల తనకి నష్టం జరుగుతుందని ఇప్పుడు ఏమైనా గుర్తించాడా ఏమిటి చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు గారి దిగజారుడు రాజకీయం ఏంటంటే, మొన్నటి వరకు ఏం చేశారంటే దాదాపుగా 4 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ గారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే ఒక అసైన్మెంట్ కొంతమందికి అప్పుడు చెప్పాడు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అది గనక ఒకవేళ బెడిసి కొడితే ఇమ్మీడియట్గా ఏం చేయాలి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, కమ్యూనిస్టులని కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు ఆయన. మీరు అన్నట్టుగా ఏంటంటే కాంగ్రెస్తో ఎయిర్పోర్ట్ లేదో అనుకోకుండా కనిపించినట్టుగా కనపడి అక్కడ మంతనాలు జరిపాడు. తర్వాత సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వగైరా వీళ్ళంతా కలిసి ఒక పుస్తకావిష్కరణ సభలో రామకృష్ణ చాలా స్వయంగా చెప్పాడు, ఏమని ఇంతకుముందు మమ్మల్ని ప్రతిదానికి కూడా ఆయన కలుపుకొని మేము పనిచేసేవాళ్ళం, ఇప్పుడు మమ్మల్ని లూప్ లైన్లో పెట్టాడు, ఎప్పుడు పిలుస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పాడు. అంటే ఏంటి, నరేంద్ర మోడీ గారితో అంటే బీజేపీతో కనుక కలిసి రాకపోతే వెంటనే వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా కూడా ఆయన అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత సరే లక్కీ ఛాన్స్లే అన్నట్టుగా కూటమి ఎప్పుడైతే బీజేపీ కూడా ఎందుకు వచ్చిందంటే, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక కామెంట్ చేశారటండి ఢిల్లీలో విశ్వసనీయ వర్గాల ద్వారా. నాకు తెలిసింది ఏంటంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇమీడియట్గా మనం ఏం చేయలేము, ఏపీ పరిస్థితి కూడా అంతే, మా ప్రయారిటీస్ ఉన్న రాష్ట్రాలు వేరు కాబట్టి అక్కడ ఏదో నడిపించేయండి, దేనికైనా సమయం వస్తుంది అని చెప్పారు. అందుకని ఏం చేశారు వీళ్ళు, లేదు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే సరే కానివ్వండి ఒక ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళకే పూర్తిగా లిబర్టీ ఇచ్చారు. అందుకనే సిస్సలైన బీజేపీ వాళ్ళు కూడా ఇగ్నోర్ చేయడానికి ఏంటంటే సరే ఈసారి వాళ్ళు ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు లేవయ్యా కాసేపు చూద్దాం అని చెప్పని వాళ్ళకి ఏం హోప్స్ లేవు, దీని మీద పెద్ద ఆసక్తి లేదండి ఈ రాష్ట్రం మీద. అలాంటి పరిస్థితుల్లో ఇష్టారాజ్యం కింద బీజేపీలో ఎవరు ఉండాలో వాళ్ళే నిర్ణయించారు, జనసేనలో ఎవరు ఉండాలో చంద్రబాబు నాయుడు గారే నిర్ణయించారు, టీడీపీలో ఉండే కాదుకూడదంటే ఇందాక ఒక కాలర్ చెప్పినట్టు వాళ్ళని అటు వీళ్ళనిటు ఇష్టారాజ్యం కింద మార్చుకున్నాడు. అంటే 3 పార్టీలని కూడా తను సొంతం చేసుకొని తోలుబొమ్మలు ఆడించినట్టు ఆడిస్తున్నాడు. అది కలిసి వచ్చినట్టు టర్మ్స్. ఆ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చారో భలే ఛాన్స్లే అని చెప్పని ఆవిడ్ని కూడా ఉపయోగించుకోవడం కోసం ముందు మీరు ఇదే ఇందాక పనికిమాలిన పత్రికల వార్తలు అన్నారే, ఆ వార్తల్లో ప్రతిరోజు షర్మిల గారి స్టేట్మెంట్ ఫ్రంట్ పేజీలో ఉండేది, ఫ్రంట్ పేజీలో రైట్ సైడ్ పిల్లర్లో ఉండేది, తర్వాత మెల్లగా బాటంలోకి వచ్చింది, బాటం నుంచి లోపల పేజీలకు వెళ్ళింది, లోపల పేజీల్లో కూడా ఇప్పుడు సింగిల్ కాలంకి చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అవసరమైతేనేమో పైకెత్తుతారు, లేదు మనకి ఇబ్బందికరంగా మారుతున్నారు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మెల్లిగా తగ్గించే పరిస్థితి. ఇప్పుడు ఏమైంది తీరా, వీళ్ళు కూటమితో ఇదైన తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీ వేరే కూటమి పెట్టుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ప్రతి ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందండి. మరీ చంద్రబాబు నాయుడు గారి మీద అసహించుకొని 23 సీట్లకి దించేటువంటి పరిస్థితి అంటే ఆ ప్రభుత్వం మీద ఆ జన్మభూమి లాంటి పనికిమాల వాటి మీద మేనిఫెస్టోల మీద ప్రజలు విసిగి వేసారిపోతేనేమో తీవ్ర వ్యతిరేకత. అలా కానప్పుడు ఏంటంటే కనీసం ల్యూక్వామ్ స్థాయిలోనైనా అభ్యర్థుల ప్రాతిపదికగా కానీ అధికార పార్టీ ప్రాతిపదికగా కానీ కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నటువంటి ఒక 500 ఓట్లు 1000 ఓట్లు 1500 ఓట్లు ఏమవుతాయి ఆటోమేటిక్గా అవి
ప్రత్యర్థికి పడతాయి, అంటే ఈ కూటమికి పడతాయి. ఆ కూటమి కాకుండా ఇప్పుడు ఇంకొక పార్టీ వచ్చేసరికి కూటమి మీద ఎలాగూ ప్రజలకు ఆసక్తి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈ కూటమికి వేయటానికి వాళ్ళ మనసు ఎలాగో ఇష్టం ఉండదు, ఒప్పుకోదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కూటమికి వేయచ్చు. వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 500 ఓట్లో ఇలాంటివి కూడా మనకు పోతున్నాయి అనేటువంటి ఒక దుర్ధ ఆ దుర్ధ వాళ్ళలో మొదలైంది. దానికోసం అని చెప్పని ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా షర్మిల గారి మీద కూడా పడి ఏడవాలంటే ఎవరైతే పైకి ఎత్తారో వాళ్ళే. చంద్రబాబుకి అలవాటైనది కదా ఎత్తటం కింద పడేయటం ఎవరినైనా కూడా. ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ దాడి మొదలు పెట్టారు. ఈ దాడిలో మీరు అన్నట్టు మళ్ళీ అమానుషమైనటువంటి చండాలపు దిగజారుడు కుసంస్కారంతో చేసే పని ఏంటంటే ఇంట్లో కూర్చొని ఆవిడేదో దేవుడి పుస్తకాలు బైబుల్ చదువుకుంటూ ప్రశాంతంగా ఆవిడ దారిన ఆవిడ ఉంటే అలాంటి విజయమ్మ గారిని వీడు చెవులో చెప్పిందండి ఆవిడ. ఇప్పుడు రాసిన రాత ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ చెప్తే తెలంగాణ నేను రాసి ఇచ్చాను వీళ్ళకి చెప్పిందంటే రామోజీరావుకి రాధాకృష్ణకి ఎంత చండాలండి దౌర్భాగ్యంగా. చంద్రబాబు గారు అన్నారు వాళ్ళిద్దరు రాశారు చంద్రబాబు గారు అన్నారు అది. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య సతీమణి అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక వయసులో పెద్ద ఆవిడ ఒక ముఖ్యమంత్రికి తల్లి అలాంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి మీద నీచంగా వీళ్ళ చెవిలో చెప్పినట్టుగా తెలంగాణ రాసి ఇచ్చాను ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళమన్నాను అంటే వీళ్ళ ఇష్టారాజ్యం కింద అసలు ఈ వైసీపీలో వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళకి చెప్పుకోరు కానీ రాధాకృష్ణకి రామోజీరావు చెవిలో చెప్తారు. ప్రతి వాళ్ళు రాసే రాతలో పోకడలు వింత పోకడలు ఆ విధంగా ఉంటాయి. వీళ్ళకే తెలుస్తాయి అన్ని ఇంట్లో ఏం జరుగుతుంది లేకపోతే సీఎంఓలో ఏం అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నిజంగానే చంద్రబాబు గారు ముందు షర్మిల గారిని తీసుకొస్తే ఇంకా ఎక్కువ వైసీపీ ఓట్లు చేల్తాయని అనుకున్నాడు. ఇప్పుడు తన ఓట్లు చేల్తాయని ఏమైనా భయం పట్టుకుందా లేదు ఊరికే అట్లా ప్రచారం చేద్దాము బట్టగాల్సి మేదేద్దాము అనే ఉద్దేశంతో ఎందుకైనా మంచిదని అంటున్నాడా? ఇప్పుడు వాళ్ళకి పడే 10 ఓట్లు పరక ఓట్లు కూడా పడకుండా పోతున్నాయని అంతకుముందు ఏమనుకున్నాడు మంచి వారికి ఒక వెపన్ దొరికింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి అని చెప్పని పెళ్లికి పిలిస్తే ఏదో తగుదునమ్మా అని చెప్పని తయారై వాళ్ళ పెళ్లికి వెళ్ళాడు చిరునవ్వులు చిందిస్తా పలకరించాడు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ ఎందుకు ఈ రకంగా రాయమని చెప్పని బురద జల్మని అన్నాడంటే వాళ్ళకి వచ్చే 4 ఓట్లు 5 ఓట్లు కూడా పోతాయని చెప్పని. అంతేనా లేకపోతే కాదుగా ప్రజలంతా ఒకటి అనుకుంటున్నారు కదా షర్మిల గారిని సునీత గారు అనే పాత్రల్ని ప్రవేశపెట్టిందే చంద్రబాబు గారని. ఎందుకంటే మన రాధాకృష్ణ గారి దగ్గర కూర్చున్నా అంటే చంద్రబాబు గారి దగ్గర కూర్చున్నట్లే కదా. ఆ తర్వాత చంద్రబాబు గారిని స్వయంగా కలిసింది కూడా కదా ఆవిడ. ఈ నేపథ్యంలో అక్కడ అది కాదండి ఇప్పుడు అక్కడ ఉన్న మన కొండా రాజేష్ ఉన్నాడు తనైనా సరే నువ్వు ఒకసారి మా ఆంధ్రజ్యోతికి రావయా కూర్చోంటే చిపో అని చెప్పంటారు. అలాంటిది మరి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పానంటే ఎందుకు ఈ షర్మిల గారు వెళ్ళారు ఎందుకు అన్ని మాట్లాడారు ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటిదే కదా. ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరన్నా వెళ్తారండి అంటే వాళ్ళని పైకి లేపి వాళ్ళల్లో విషాన్ని ఇంజెక్ట్ చేసి ఇక ఆవిడైతే మరీ దారుణం అనుకోండి. సునీతమ్మ అయితే అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పుడు చేస్తే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఇంత స్థాయిలో మాట్లాడుతూ న్యాయం అని చెప్పని అనిపిస్తుంది. మరబోటి వాళ్ళకైతే అసలు నేనైతే అసలు వాటి గురించి ప్రస్తావించడానికి కూడా చాలా చిరాకు పడేటువంటి అంశం. అంత స్థాయిలో వాళ్ళని పొల్యూట్ చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు. తలుచుకుంటే నిమ్మగడ్డ లాంటి వాళ్ళని ఒక సచీలుడుగా ప్రొజెక్ట్ చేయగలుగుతాడు లేదు అంటే పూర్తిగా మంచిగా ఉన్నటువంటి వాళ్ళని విషపూరితం కూడా చేయగలుగుతాడు. దేనికైనా కూడా ఆయన సమర్థుడు. రైట్ ఓకే. ప్రసాదరావు గారు విజయవాడ నుంచి చెప్పండి. షర్మిల గారి వల్ల ఎవరు ఓట్లు చేస్తాయని కంగారు పడుతున్నాడు చంద్రబాబు గారు సడన్గా మొన్న తీసుకొచ్చింది ఆయనైతే. ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఓట్లు చేల్చాలని తీసుకొచ్చిన చంద్రబాబు ప్లాన్ పెడిసి కొట్టిందా లేకపోతే ఊరికి ఇట్లా అంటే బెటర్ అనుకుని అంటున్నాడా? నమస్తే సార్. నమస్తే. అయితే ముందుగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఈ మన 200,000 మంది ఆంధ్రప్రదేశ్ లో మదర్ థెరీసాను సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఓకే. మదర్ థెరీసా ఎంత సేవ చేసిందో సమాజానికి. అవును. అట్లాగే 200,000 మంది మదర్ థెరీసాని సృష్టించారు ఆంధ్రప్రదేశ్.
ఓకే, ఈ అందరూ అన్ని వ్యవస్థల్లో ఉన్న పెద్దలు గమనించి ఈ పేద ప్రజలకు తగిన విధంగా న్యాయం చేయాలని నేను ఆశిస్తున్నా. రైట్, దాని గురించి ఈ షర్మిలా గారు అనే ఆమె అనవసరంగా పార్టీలు పెట్టి ఈ రాజశేఖర రెడ్డి గారి పరువు ప్రతిష్టని మంట కలిపి మరి ఆమె అనవసరంగా దీంతో దిగారేమో అని నాకు అనిపిస్తుంది. రైట్ అండి, ధన్యవాదాలు. ఇక సింహాచలం గారు విశాఖపట్నం, షర్మిల గారి వల్ల తన ఓట్లు పోతాయని కంగారు పడుతున్నాడా? నిజంగానే చంద్రబాబు గారు అసలు తీసుకొచ్చిందేమో జగన్ గారు ఓట్లు చేర్చాలని కదా, ఇప్పుడు వాళ్ళ ఫెయిల్ అయినట్లుగా వాళ్ళు భయపడుతున్నారా? భయపడుతున్నారంటే వాళ్ళకి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఏముంది సార్, ఆయన పడే 5-10 ఓట్లు కూడా తనయని ఫీల్ అవుతున్నాడా ఏంటి? దాన్ని బట్టే వాళ్ళు భయపడుతున్నారు. అంతేనా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చడానికే తీసుకొచ్చారు అని చెప్పి ఆవిడ కొత్త తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఎఫెక్ట్ జరుగుతుందని ముందు ఊహించుకున్నారు. తిరిగి అతనికే ఇప్పుడు నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆ దీంట్లో ఫీల్ అవుతున్నారు. కొత్త గాత్రం ఎత్తుకున్నారు. మోడీ గారు అన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరేం మాట్లాడలా, నవ్వుకున్నారు, మనమే కదా తీసుకొచ్చింది షర్మిలని సంతోషపడ్డారు. ఇప్పుడు ఆవిడ వల్ల కూడా నష్టం జరుగుద్ది అనుకుంటే మెల్లగా ఆవిడని ఏమైనా మీరు కాసేపు ఊరుకోండి అమ్మని చెబుతాడో ఏమో చూడాలి. రైట్, రాజు గారు చెప్పండి, ఏమిటి ఈ విజయమ్మ గారిని మీద విమర్శ వ్యాఖ్యలు చేయటం, షర్మిల గారి వల్ల తనకు నష్టం జరుగుతుందని లేదా జగన్ గారికి మేలు జరుగుతుందని చెప్పటం ఏంటి, సడన్గా చంద్రబాబు గారిలో ఈ ట్విస్ట్ ఏమిటి? సార్ ముందుగా ఏంటంటే ఇందాక నుంచి అప్పుడు పచ్చ మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ అంటారు, బ్లాక్మెయిల్ కదా అవసరం, బ్లాక్ మ్యాజిక్లు కూడా చేస్తారు సార్ ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పచ్చ మీడియా. ఎందుకంటే అదే పనిగా ప్రజల మైండ్ వాష్ చేయాలన్నట్టు బ్రెయిన్ వాష్ కార్యక్రమం రోజు వాళ్ళు పత్రికలు పెట్టుకుని, సో దే ఆర్ నాట్ నో మోర్ బ్లాక్మెయిల్ పేపర్స్. టీడీపీ యొక్క పచ్చ మీడియా ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ పేపర్స్ గానే ప్రజలు అనుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే షర్మిలమ్మ గారికి సంబంధించి గతంలో ఏం వ్యాఖ్యలు చేశారు లేదా విజయమ్మ గారి గురించి, అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు, తన అవసరం ఉంది అంటే ఎందుకు పరికరాల్లోనూ కూడా ప్రపంచ మేధావిగా చిత్రీకరిస్తాడు, తన అవసరం అయిపోయింది అనుకుంటే ప్రపంచ మేధావులు కూడా పెద్ద పరికమాలలోనే చేసేస్తాడు పచ్చ మీడియా పేపర్లు అడ్డు పెట్టుకుని. అందులో భాగంగానే ఉదాహరణకి ఇప్పుడు షర్మిలమ్మ గారు ఉన్నారు, షర్మిలమ్మ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లు తిడతా ఉంటే సొంత చెల్లి కూడా తిడుతుంది, సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు, సొంత కుటుంబంలో కలుపుకుని వెళ్ళలేనోడు, ఈయన ఒక మనిషి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి నీ పెద్ద మనిషే, మళ్ళీ ఈ రోజు వచ్చి వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మాయి పంపించిందని చెప్పి మాట్లాడేవాడు ఈ మనిషే. అంటే ఇంత దారుణం, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి చంద్రబాబు నాయుడికి బహుశా రాజకీయాల్లో పుట్టుకతోనే వచ్చిందేమో అనిపిస్తుంది. ఇంకో విషయం మీరు గమనించండి, షర్మిలమ్మ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ. ఇదే షర్మిలమ్మ గారు తన కొడుకు యొక్క పెళ్లి కార్యక్రమంలో భాగంగా ఎవరి ప్రైవేట్ జెట్ లో తిరిగారు. షర్మిలమ్మ గారు ఆర్థికంగా బాగానే ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు దైవాలు బాగానే ఉన్నారు కదా, ఆ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు తొత్తుల యొక్క ప్రైవేట్ జట్లలో తిరగాల్సినటువంటి కర్మ మీకు ఎందుకమ్మా? ఆ రోజు జట్ ఇచ్చాడని చెప్పి మీరు ఏదో ఆనందపడి ఉంటారు, కానీ ఈ రోజు మిమ్మల్ని రోడ్డును పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని విమర్శిస్తున్నాడు షర్మిలమ్మ గారు. మీరు ఈ టీవీ డిబేట్ చూస్తే తెలుసుకోండి, మీరు అర్థం చేసుకోండి మీ పరిస్థితి ఎలా ఉందంటే హిట్లర్ సినిమా గుర్తొస్తున్నారు. పాపం చిరంజీవి గారికి తన సొంత చెల్లెలు అంటే ఎంతో ప్రేమ అభిమానం, ప్రాణం పెట్టి పెంచుకున్నాడు చెల్లెల్ని హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు, కానీ చంద్రబాబు నాయుడు లాంటి విల్లలంతా చేరి ఆ చెల్లెళ్ళ మనసు కకావికలం చేసి ఆ చిరంజీవి గారి మీద ఆ రోజు ఆ సినిమాలో నానా తిట్లు తిట్టిస్తారు, కానీ ఆఖరికి క్లైమాక్స్ వచ్చినప్పటికి చెల్లెలకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడి అమ్మ మా అన్నయ్య దేవుడు వీళ్ళంతా దుర్మార్గులు అని చెప్పి హిట్లర్ సినిమాలో ఎలాగైతే ఉంటుందో ఈ రోజు ప్రస్తుతం ఈ రాజకీయ హిట్లర్ సినిమాలో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, విలన్ చంద్రబాబు నాయుడు గారు అయితే, అమాయకురాలుగా మిగిలిపోయేది షర్మిలమ్మ గారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత షర్మిలమ్మ గారికి అసలు విషయం అర్థమవుతుంది, తన అన్న చెల్లెలపై ఎంత ప్రేమాభిమానంగా ఉన్నాడో కూడా తెలుస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు తన రాజకీయ వాంఛలు తీర్చుకోవడం కోసం, తన రాజకీయ అధికార దాహం తీర్చుకోవడం కోసం షర్మిలమ్మ గారిని ఒక పాముగా రాజకీయంగా వాడుకున్నాడు. ఈ రోజు అవసరం తీరిపోయింది, షర్మిలమ్మ గారు బయటకు వస్తే మాట్లాడితే ఏదో ఎమోషనల్ గా క్రియేట్ అయిపోద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లని చీలిపోతాయని, జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పడిపోద్దని చాలా ఊహల్లో తేలాడాడు చంద్రబాబు. కానీ షర్మిలమ్మ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు వదిలిన బాణంగానే ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలు చూస్తున్నారని అర్థమైంది. షర్మిలమ్మ గారు ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా ప్రజల నుండి స్పందన శూన్యం, కాబట్టి అది తిరిగేసి భస్మాసురాస్త్రం లాగా చంద్రబాబు నాయుడికి పడే ఓట్లలోనే పదో పరకో చీలిపోయేటటువంటి ప్రమాదం అవకాశం ఉందన్న భయంతో ఈ రోజు అదే షర్మిలమ్మ గారి మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తా ఉన్నారు.
పాము తన పిల్లలను తాను మింగేసినట్టు, ఇదే చంద్రబాబు ఏదైతే ఆంధ్ర రాజకీయాల్లోకి శర్మిలమ్మ గారిని వెనకుండా తెచ్చాడో ఈ రోజు అదే శర్మిలమ్మ గారిని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వేదికగా సమాధి చేస్తున్నాడు. ఇది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించండి సార్, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యత్యాసం చూస్తే, చంద్రబాబు నాయుడు అనగానే ఏం గుర్తొస్తుంది? చంద్రబాబు అంటే వెన్నుపోటు, చంద్రబాబు అంటే రంగగారి హత్య, చంద్రబాబు అంటే ఒక కారం చేయడు, లేదా చంద్రబాబు నాయుడు అంటే రైతుల కాల్పులు, చంద్రబాబు నాయుడు అంటే అబద్ధాలు మోసాలు దొంగ హామీలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ, జగన్ అంటే ఒక సచివాలయ వ్యవస్థ, జగన్ అంటే ఒక నాడు నేడు వ్యవస్థ, జగన్ అంటే ఒక ఆరోగ్యశ్రీ, జగన్ అంటే ఓ నమ్మకం, జగన్ అంటే చెప్పాడంటే చేస్తాడు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్. సో చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది, ప్రజలందరూ గమనించారు. మరీ ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, ఇందాక ఎవరో పెద్దలు మాట్లాడారు ఒక కాలర్, ఈ వాలంటీర్ వ్యవస్థని టచ్ చేశాడు. ఏ ముసలి అబ్బాతాతల ఆశీర్వాదం కోసం మనం అంతా ఎదురు చూస్తాం ఇంట్లో మనవల్లగా, అటువంటి అబ్బాతాతలకి తలకొరువు పెట్టే పరిస్థితులు తెచ్చాడు చంద్రబాబు నాయుడు. 30 మంది పైగా ప్రాణాలను బలిగొన్నాడు, వీళ్ళంతా చూస్తున్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటే లేన ఒకే ఒక నెలలో వాలంటీర్ వ్యవస్థను పక్కకు తప్పిస్తే 30 మంది ముసలివాళ్ళు బలైపోయారు సార్. ఇదే వాలంటీర్ వ్యవస్థ గత 60 నెలల్లో లేకపోతే ఏమై ఉండేది? ఎన్ని 100,000 మంది ముసలి ప్రాణాలు పోయి ఉండేవి? గతంలో 8,000 మంది ప్రాణాలు పోయినాయి, అవేవి బయట రాకుండా ఈ పచ్చ మీడియా కప్పిపుచ్చలేదా? అంటే ప్రజలకు వాస్తవాలు తెలుసు, రానున్న రోజుల్లో ఓటు అనే దాంతో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ బాహాటాలు ఎందుకు పోతున్నాడు చంద్రబాబు, ఈ రాతలు ఎందుకు రాస్తుంది పచ్చ మీడియా అంటే, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, అందులో భాగంగానే ఎగిసెగిసి పడుతున్నారు. రేపు రాబోయే రోజులు ఎన్నికల్లో మాత్రం ఇదంతా బొక్కబోర్ల పడక తప్పదని మాత్రం తెలియజేస్తున్నా. రైట్, సత్యనారాయణమూర్తి గారు పాలకొల్లు నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, చెప్పండి. ఏమి మొన్నటిదాకానేమో షర్మిలకి అన్యాయం, అంత అన్యాయం చేసావు ఇంత అన్యాయం చేసావు అని చెప్పిన జగన్ గారిని విమర్శించిన చంద్రబాబు గారు ఇప్పుడు కొత్తగా షర్మిల చంద్ర జగన్ ఒకటే, వాళ్ళని ఇద్దరు కలిసి కొత్త డ్రామా రెక్తి కట్టిస్తున్నారు అంటున్నాడు. ఏమిటి చంద్రబాబు గారు భయపడుతున్నాడా ఏమిటి? ఆయన ఏదో అనుకుంటే ఏదో అయిందండి. అంతేనా? ఆయన మూర్తి బొమ్మ చేద్దాం అనుకున్నాడు, దేవుడు బొమ్మ కోతులకు వచ్చిందండి. ఏది దేవుడు బొమ్మ చేద్దామని ప్రయత్నం చేశాడండి, కోతి బొమ్మ తయారైందండి. అదండి, రావుల పాలెంలో కిరాణా కొట్టులో గంజాయి దొరుకుతుందంటాడు. అది మరీ దారుణం, కిరాణి కొట్టులో గంజాయి, రావుల పాలెం కిరాణా కొట్టించి తెప్పించుకుంటాడు అండి గంజాయి. అవును, ఆయన తేలంతా కూడా గంజాయి ప్రభావమేనండి. ఏమండి ఆయన ప్రేలాభంతా కూడా రోజు వాగే వాగడంతా కూడా ఆ గంజాయి ప్రభావమేనండి. గంజాయి గోళ ఏందో విజయమ్మ గారి మీద మాట్లాడతాడు, ఆ సందర్భం ఉండాలి, సంబంధం ఉండాలి, ఏమి లేకుండా అట్లా మాట్లాడితే నిజంగానే జనానికి ఏమిటి భరించగలుగుతున్నారు, అదే ఆశ్చర్యం వేస్తూ ఉంది అది. రైట్, మరొకరు శాస్త్రి గారు విజయవాడ, చెప్పండి. షర్మిల గారును జగన్ గారు ఒకటేనని చెబుతున్నాడు, మొన్నటిదాకానేమో షర్మిలకి అంత అన్యాయం జరిగిపోయింది ఇంత అన్యాయం జరిగిపోయిందని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు షర్మిల జగన్ ఒకటేనని చెబుతున్నాడు, ఏమిటి కొత్త గాత్రంలో ఆంతర్యం ఏమిటి? భయపడుతున్నాడా లేకపోతే ఊరికే డ్రామా ఆడుతున్నాడా చంద్రబాబు గారు? నమస్కారం అండి కేసీఆర్, అక్కడ ఉన్న ఫ్యాన్స్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ జనాలు జగన్కి సిద్ధం సభకి వచ్చే జనాలు చూసి పిచ్చెక్కిపోతుంది, చెక్కిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఇంత మండుటెన్లో 40 నుంచి 45 డిగ్రీ సెంటిగ్రేడ్ లో జనాలు అంత వస్తున్నారంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని ఆయనకి అర్థమైపోయింది. దానికి డబ్బులు పెట్టి రాలేదు, మన పార్టీ లాగా డబ్బులు పెట్టి తీసుకురాలేదు, స్వచ్ఛందంగా వచ్చి అసలు బస్సు కదలనిట్లే సార్. మీరు ఒక 10 నిమిషాలు నేను చూశాను, నేను ముందు కదలనిట్లే బయట కదలట్లే. ఆయన ఎత్తి ఎత్తి ఆ చేతులు ఎప్పులు పుట్టిపోతాయి ఆయన ముఖ్యమంత్రి గారి, ఆయన ఎత్తి ఎత్తి ఎవరిని ఎవరైనా అందరినీ పలకరించాలి. ఆ తలవంపు ఆయనకి చేసిన పనులకే ఆయనకి ఈ జనాలు రావటం అనేది జరుగుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే నిద్ర పట్ల రోజు ఏదో ఒక కుయిట్ పొందుతూనే ఉంటాడు. ఎలక్షన్ దాకా మనకి ఎన్ని వస్తూనే ఉంటాయి, మనం ఎన్ని మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ జనాలు మనకు అర్థమైపోయిందండి. వీళ్ళకి జనాలకి ఏంటంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు. చక్కటి విజయంతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ ప్రకారం చేస్తారు, అందరూ మనం మళ్ళా మనం మాట్లాడుకుంటాం. రైట్, ఓకే, ధన్యవాదాలండి. మన సూర్యబాబు గారు చెప్పండి, ఏమిటి ఎజెండా గురించి మాట్లాడు, మేనిఫెస్టో గురించి మాట్లాడమని జగన్ గారు అంటుంటే ఈయనేమో మేనిఫెస్టో గురించి కాకుండా ఇంకేయో మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు. చివరికి షర్మిల గారిని, విజయమ్మ గారిని వీళ్ళందరినీ కూడా విమర్శ చేస్తున్నాడు. సరే, షర్మిల గారిని తనే తీసుకువచ్చినా తన పాత్ర ఉన్నప్పటికీ, ఈ అప్పుడేమో షర్మిల గారికి అన్యాయం అన్నాడు, ఇప్పుడు షర్మిల జగన్ ఒకటే అని అంటున్నాడు, ఏమిటి భయపడుతున్నాడా చంద్రబాబు గారు? కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడికి
అభద్రతాభావం పెరిగిపోతుందండి. అభద్రతాభావం ఆయనకి మీరు ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద, ఇతను మాట్లాడుతున్నప్పుడు ఆ వేరియేషన్ చూడండి సార్. జగన్ గారు ఒక స్థితపెక్షుడిలాగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇతను అభద్రతాభావం ఏ, అసలు మీటింగ్ స్టార్టింగే జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయడం ఎంత అభద్రతాభావం అండి. ఈరోజు మేనిఫెస్టో 98.5% జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. ఆ యువకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, నువ్వు 14 సంవత్సరాల్లో ఒక్క స్కీమేనే గుర్తొస్తుందా నీ పేరు చెప్తే, నువ్వు 550, 600 హామీలు ఇచ్చావు, 10% పూర్తి చేసావా, ఎన్ని అబద్ధాలు చెప్పావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఎలా చూస్తున్నాడు ఆయన, ఒక భగవద్గీత బైబిల్ కురలా చూస్తున్నాడు, నువ్వు ఓ చిత్తు పేపర్లా చూస్తున్నావు, నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, మీరు ఒకటి ఆలోచించండి సార్, 175 అసెంబ్లీ సీట్లు ఒకేసారి అనౌన్స్ చేశారు సీఎం గారు, 24 పార్లమెంట్ అనౌన్స్ చేశారు, నువ్వేం చేసావు, 6 దఫాలు అనౌన్స్ అయ్యి ఇంకా మారుస్తున్నావు సీట్లు. మా వైఎస్ఆర్ పార్టీ సీట్లు అనౌన్స్ చేస్తున్నప్పుడు అక్కడో ఎక్కడో ఒక అసలు వచ్చింది, ఇద్దరు ముగ్గురు పార్టీ మారారు, కానీ నువ్వు అభ్యర్థులు అనౌన్స్ చేస్తున్నప్పుడు టీడీపీ జెండాలు కాల్చారు, పార్టీ కార్యంలో ధ్వంసం చేశారు, పన్నెత్తి ధ్వంసం చేశారు, వ్యక్తిగతంగా ఆవేదన వ్యక్తం చేశారు. నీ మీద ఉన్న నమ్మకం నీ అభ్యర్థులకు అది, మా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం మా అభ్యర్థులకు అది, ఒక పద్ధతి, ఒక క్రియాస. ఈరోజు వారు బస్సు యాత్ర ప్రారంభిస్తుంటే ఈ ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఏ రకంగా సహాయం ఇంకా పడాలి, పేద పేదలకు ఇంకా ఎలాగ మనం అభివృద్ధి చేయాలి, ఇంకా ఆలోచన చేస్తాడు ఆయన. 130 సార్లు బటన్ నొక్కాడు. ప్రజలు రెడీగా ఉన్నారు సార్, కేఎస్ఆర్ గారు ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేయడానికి బటన్ నొక్కడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు అయితే ఒక మాట చెప్పండి, షర్మిల గారి వల్ల చూస్తాం, అయితే షర్మిల గారి వల్ల జగన్ గారికి నష్టం జరుగుతుందని ముందు అనుకున్నట్టున్నాడు, ఇప్పుడు ఆయన భయపడుతున్నాడా, జగన్ షర్మిల వల్ల కూడా తనకే నష్టం జరుగుతుందని ఏమైనా భయపడుతున్నాడా సార్? అతను నాలుగుకి ఎముక లేదండి చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏదో డాక్టర్ అప్పలరాజు గారు అన్నట్టు ఆయనకి ఏదో జబ్బు ఉంది సార్, ఆయనకి ఏంటి మాట్లాడుతాడో తెలియదు సార్, ఏంటి ఆలోచిస్తాడో తెలియదు సార్, అప్పటికప్పుడే అంటాడు, షణ్ముఖ వ్యూహం అంటాడు సార్, చతుర్ముఖ వ్యూహం అంటాడు సార్, పద్మవ్యూహం అంటాడు సార్, త్రిశూల వ్యూహం అంటాడు సార్, ఏ వ్యూహం అంటాడో తెలియదు సార్. ఆ జగన్మోహన్ రెడ్డి చూసి ఆయన భయపడిపోతున్నాడు సార్ చంద్రబాబు నాయుడు, ఆ జనం చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. షర్మిల అది ఎన్ని మాట, ఆ అమ్మ సార్ విజయమ్మ మాతృమూర్తి తల్లి ఎన్ని కష్టాలు పడింది, భర్త చనిపోయిన తర్వాత కొడుకుని 16 నెలలు జైల్లో పెడితే ఎంత ఆవేదన చెందింది. ఈరోజు ఆవిడ కూడా నువ్వు వదలవు, విజయమ్మను వదలవు, జగన్మోహన్ వదలవు, ఆ కుటుంబానికి వదలవు, ఎవరిని వదలవు, ఏమిటి నీ భాష ఏంటి, నీ మాట ఏంటి, నీ యొక్క పెద్దరికి ఏంటి. ఆ చిన్న కూడా జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు ఎన్ని ఎంత రకమైనటువంటి గౌరవంగా, ఎంత ఆత్మస్థైర్యంతో, ఎంత విశ్వాసంతో మాట్లాడారు. ప్రజలు ఓటే, ప్రజలు నాకు ఓటేస్తారు డెఫినెట్గా, నేను మంచి చేశాను ప్రతిటి కానీ, అతను అంటున్నాడు కదా మంచి చేస్తే ఓటేయమని, డెఫినెట్గా ఓటేస్తారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఓకే, ధన్యవాదాలు అన్నావు, వాళ్ళు అనేక రకాలు మాట్లాడారు తప్పు, నువ్వు ఆ స్కీమ్లని కట్ చేయ ఇవన్నీ మంచి పద్ధతి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజల తాలూకా ఆశలు నెరవేరుస్తారు. రైట్, విజయబాబు గారు చెప్పండి ఏమిటి, ముస్లింలకి రక్షణ నేనే అంటాడు మళ్ళీ చంద్రబాబు గారు, ఓ పక్కేమో ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తామన్న అమిత్ షాతో కలిసి తిరుగుతున్నాడు, ఏమిటి తాజాగా ఆయన భయపడుతున్నాడా, ముస్లిం ఓట్లు రావట్లేదనే ఫీలింగ్ తోటేనా ఈ గోళంతా? మొత్తం ఏకపక్షంగా ఇవాళ మైనారిటీలు అందరూ కూడా వైసీపీ వెళ్తున్నారు అనేది ఆయనకు అర్థమైపోయింది. దానికోసం ఏం చేయాలో కూడా తెలియకుండా ఒక ఏమాటకు అన్నమాట ఏంటంటే, ఒక దశలో 100% మంది కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వైపు ఉన్నమాట వాస్తవమే, కానీ అయితే మరి అడగచ్చు గతంలో ఎన్టీఏలో టీడీపీ కూడా ఉంది, అప్పుడు కూడా ముస్లింలు వేశారు కదా అని, కానీ యావత్తు భారతదేశంలోనే ఇవాళ కొన్ని బీజేపీ వారి యొక్క చర్యలు కానీ ప్రకటనలు కానీ దానివల్ల వాళ్ళు కొంత తీవ్ర మనస్తాపానికి గురయ్యారన్నమాట వాస్తవం. ఆ పరిస్థితుల్లో మొత్తంగా కూడా వాళ్ళు దూరంగా జరుగుతున్నారు, ఒక అభద్రతకి లోనవుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఎప్పుడైతే బీజేపీ అసలు బీజేపీతో ఉండాలా వద్దా అని కూడా ఈయన ఒక దశలో సందేహించాడండి, అందుకే డికే శివకుమార్తో మంత్రాలు జరిపాడని చెప్పింది. ఈ బీజేపీతో కలవడం వల్ల చంద్రబాబుకి వ్యక్తిగత లాభం అంటే ఏంటి, కేసుల్లో నుంచి వ్యవహారాల నుంచి తను బయటపడితే బతుకుంటే బలుసాకు తినచ్చు అని చెప్పని రేపొద్దున మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు, దానికోసం బీజేపీతో కలిశాడు. బీజేపీతో కలవటం వల్ల ఇమీడియట్గా వచ్చే నష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు అందరూ కూడా పూర్తిగా దూరంగా జరుగుతారు, ఈ వాస్తవం ఆయనకు తెలుసు. అందుకని ఏదో ఒక ప్రయత్నం అయితే చేయకపోతే బాగోదని చెప్పని ఇవాళ ముస్లింలను బుజ్జగించే పరిస్థితి చేస్తున్నాడు, కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా
టీడీపీ కూటమికి ఓటేయటం అనేటువంటిది జరగదు. టీడీపీ కూటమికి ఓటేయటం అంటే వాళ్ళని అభద్రతా భావంలోకి నెట్టేస్తున్నటువంటి బీజేపీకి ఓటేసినట్టే, తమను గతంలో దారుణంగా మోసం చేసిన టీడీపీకి ఓటేసినట్టే అనేది తెలుసు. కాబట్టి వాళ్ళు చాలా స్పృహతో ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మైనారిటీలు టీడీపీకి ఓటమికి ఓటేయటం అనేది జరగదు. వాళ్ళు ఆ మాట చంద్రబాబు మైనారిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మైనారిటీల గురించి గారు కానీ వాళ్ళ సంక్షేమం గురించి కూడా ఆలోచించలేదు. మైనారిటీలకి 4% రిజర్వేషన్ కల్పించింది రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో అయితే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14-19 కాలంలో మైనారిటీలకి కనీసం ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎమ్మెల్సీ గానీ ఒక మంత్రి పదవి గానీ ఇవ్వలేదు. ఇది చరిత్ర కాలంలోని సత్యం. నంద్యాల ఉప ఎన్నికలు వస్తే గానీ చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీలకి ఏదైనా పదవి ఇవ్వాలని జ్ఞాపిక రాలేదు. ఆ తాకర్లో ఏదో ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల ముందు షరీఫ్ గారు అన్నాయినో చైర్మన్ చేశారు మండలికి. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకి 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఇంకా అనేక కీలక పదవులు మైనారిటీలకు ఇవ్వటమే కాకుండా మైనారిటీల సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయల పైచీలకు అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మైనారిటీలు అందరికీ తెలుసు, తమకి అన్నం పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి గారు, పెండం పెట్టేది చంద్రబాబు నాయుడు అని మైనార్టీలు తెలుసు. తగిన బుద్ధి చెప్తారు మైనార్టీలు అందరూ చంద్రబాబుకి, ఆ కూటమికి కూడా రానుంది ఎన్నికల్లో. రైట్, విజయబాబు గారు, కొండా రాజీవ్ గారు, సూరిబాబు గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.